నమస్కారము. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో జాతీయము పలుకుబడి నుడికారాలు, జాతీయాలు, ఒక భాషకు అలంకారాల వంటి విశేష అంశాల గురించి తెలుసుకుందాము. మొదటగా జాతీయము. జాతీయము అంటే జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషము. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరుగా ఉంటుంది. ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, చేతికి ఎముక లేదు అనే జాతీయానికి చేతిలో ఎముక లేదు అని అర్థం కాదు, ధారాళంగా దానమిచ్చే మనిషి అని భావము. ఈ విధంగా పదాలకు గల వాక్యార్థం పోయి లక్ష్యార్థం వచ్చే పదాన్ని జాతీయము అంటారు. పలుకుబడి నుడుకారం జాతీయాలు ఒక భాషకు అలంకారాల వంటివి. అనగా చెప్పదలుచుకున్న భావాన్ని మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పటానికి మనం నుడికారాలు ప్రయోగిస్తాము. నుడికారాలు రెండు విభాగాలు, ఒకటి జాతీయం, రెండోది సామెత. జాతీయం అంటే విశిష్ట పదబంధము. నన్ను చూస్తే వాడు ఓర్వలేడు, అసూయపడతాడు, మండిపడతాడు అనడానికి మనం నన్ను చూస్తే వాడు కళ్ళల్లో కారం పోసుకుంటాడు అనే జాతీయాన్ని వాడతాం. ఈ జాతీయంలో సంక్షిప్త అలంకారమయమైన భావ ప్రకటన చమత్కృతి ఉన్నాయి. అలాగే చేతికి ఎముక లేదు అనే జాతీయానికి బాగా దానాలు చేస్తాడు అనే భావం వస్తుంది. జాతీయాలను పలుకుబడులు, నుడికారాలు అని కూడా అంటాము. నుడికారం, పలుకుబడి అన్నవి ఆ భాషకు మాత్రమే సాధ్యము. అందుకే అవి భాషకు అలంకారాల వలె ఉండి ఎంతో సొగసుని ఇస్తాయి.